Tragedy. He fell. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి కాన్సిక్రేషన్. మరి ఇంకెందుకు కలుస్తాం, ఆ రివ్యూలో కలుపుతాం. కాన్సిక్రేషన్ గైస్, యాక్చువల్లీ ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది, కానీ ఈ రోజు నుంచి మన అమెజాన్ ప్రైమ్లో ఇన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఓకే పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఇక ఈ మూవీ బేసిక్ స్టోరీలోకి వెళ్ళే ముందు, సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం చర్చ్ చుట్టూరే తిరుగుతుంది. మూవీ మొత్తం కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ చనిపోతారు. ఆ పర్సన్ ఎవరు, ఎందుకు చనిపోయారు, ఏంటి అనేది కంప్లీట్గా నేను చెప్పాను, కంటే మీరు చూస్తున్న బాగుంటుంది. ఇంకా కట్ చేస్తే తను చనిపోయిన తర్వాత లైక్ కొంతమంది ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డారు, ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి హారర్ ఇంకా థ్రిల్లర్, మరి ఈ రెండు వర్కౌట్ అయ్యాబోయా అంటే, నిజంగా కొన్ని కొన్ని హారర్ సీన్స్ అయితే మామూలుగా లేవు అసలు. లైక్ నాకు ఈ మూవీ చూసినప్పుడు నన్ మూవీ కూడా గుర్తొచ్చింది, అంటే లైక్ రీసెంట్గా నన్ సంబంధించిన మూవీ వచ్చింది ఒకటి. ఆ నన్ మూవీలో ఏదైతే హారర్ సీన్స్ ఉన్నాయో దానికంటే దీంట్లో ఎక్సలెంట్గా అనిపించాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. స్టోరీ పరంగా ఏం లేకపోయినా అసలు హారర్ పరంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఎస్పెషల్లీ. ఇంకా ఫైనల్గా ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేశారు, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి మన అమెజాన్ ప్రైమ్లో. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తాబోయే రేటింగ్ అంటే, నేను జస్ట్ హారర్ పరంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ పరంగా అయితే మూవీ నాకు అంతేం అనిపించలేదు. నా సంబంధించిన రేటింగ్ వచ్చేసి 5కి 2.75. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.